డీటెయిల్స్ చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి లడ్డు తయారీలో కల్తీని వ్యవహారంపై చేపట్టిన ప్రాయశ్చిత దీక్ష విరమణ సందర్భంగా తిరుమలకు వెళ్లనున్నారు. 3 రోజుల పాటు తిరుమలలోనే ఉండనున్నారు. ఇవాళ సాయంత్రం అలిపిరి పాతాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాత్రి నడక మార్గం గుండా తిరుమలకు పవన్ చేరుకోనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శన అనంతరం లడ్డు ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేయనున్నారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించే అన్నప్రసాదాలను పరిశీలించనున్నారు. క్యూ లైన్లను పరిశీలించనున్నారు. అనంతరం టీటీడీ అధికారులతో సమావేశం కానున్నారు. బుధవారం రాత్రి కూడా కొండపైనే బస చేసి గురువారం ప్రాయశ్చిత దీక్షను విరమించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చేపట్టిన ప్రాయశ్చిత దీక్ష విరమణ సందర్భంగా తిరుమలకు వెళ్లనున్నారు. 3 రోజుల పాటు తిరుమలలోనే ఉండనున్నారు. ఇక ఇవాళ సాయంత్రం అలిపిరి పాతాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాత్రి నడక మార్గం గుండా తిరుమలకు పవన్ చేరుకోనున్నారు. ఇక రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనానంతరం లడ్డు ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేయనున్నారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించి అన్నప్రసాదాలను పరిశీలించనున్నారు. క్యూ లైన్లను పరిశీలించనున్నారు. అనంతరం టీటీడీ అధికారులతో సమావేశం కానున్నారు. బుధవారం రాత్రి కూడా కొండపైనే బస చేసి గురువారం ప్రాయశ్చిత దీక్షను విరమించనున్నారు.